गुड मॉर्निंग चिल्ड्रन, वेलकम टू ऑनलाइन क्लासेस डीए वनलगोंडा। ना पेरु टी नरसिंहन, स्कूल असिस्टेंट फिजिकल साइंस जेडपीएचएस रेगट्ट कन्नगल मंडल। मनम भौतिक रसायन शास्त्रंलोनी पदव तरगतिकि संबंधी लोह संग्रहण शास्त्रम अने पाठ्यांशान्नि कोंत भागं वरकु పార్ట్ 1 లో చర్చించుకోవడం జరిగింది। ఇప్పుడు రెండో భాగంలో మనం మరికొన్ని విషయాలను చర్చించుకుందాం। మనం ఇంతకు ముందు చర్చించిన అంశాలను ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాం। లోహ సంగ్రహణం అంటే భూమి నుండి వెలికి తీసిన ధాతువుల నుండి వివిధ పద్ధతుల ద్వారా లోహాలను సంగ్రహించే పద్ధతుల గురించి వివరించే శాస్త్రం లోహ సంగ్రహణ శాస్త్రం చెప్పును। అదే విధంగా లోహాల యొక్క ప్రత్యేకతలు చర్చించుకును। ఈ లోహ సంగ్రహణంలో ఖనిజాలన్నిటిని లోహాన్ని సంగ్రహించడానికి ఉపయోగించాలని, ఏ ఖనిజం నుంచి అయితే లాభదాయకంగా లోహాన్ని సంగ్రహించగలమో వాటిని ధాతువులు అంటారని కూడా మనం నిన్న చర్చించుకోవడం జరిగింది। అంతేకాకుండా లోహ సంగ్రహణంలో ముఖ్యంగా మూడు దశలు ఉంటాయని చెప్పుకున్నాం। అవి ఒకటి ముడి ఖనిజ సాంద్రీకరణ, ముడి లోహ నిష్కర్షణ, లోహాన్ని శుద్ధి చేయడం। ఈ మూడింటిలో మొదటి అంశాన్ని మనం నిన్న చర్చించుకున్నాం। ముడి ఖనిజ సాంద్రీకరణ అంటే ధాతువులోని మలినాలను కొన్ని భౌతిక పద్ధతుల ద్వారా వేరు చేసే ప్రక్రియలను సాంద్రీకరణ పద్ధతులు అంటారని చెప్పుకున్నాం। ఈ సాంద్రీకరణ పద్ధతులు నాలుగు రకాలు, చేతితో ఏరువేయడం, నీటితో కడగడం, ప్లవన ప్రక్రియ, అయస్కాంత వేర్పాటు పద్ధతి। ఇప్పుడు ఈ అంశాల గురించి కూడా నిన్న మనం చక్కగా వివరించుకోవడం జరిగింది। ఈరోజు రెండవ అంశమైనటువంటి ముడి లోహ నిష్కర్షణ లేదా ముడి లోహ సంగ్రహణ। ఈ ముడి లోహ నిష్కర్షణ గురించి మనం నేర్చుకోవడానికి లోహాన్ని మనం కొన్ని మలినాలతో కూడిన ధాతువును పొందిన తర్వాత సాంద్రీకరణ పద్ధతుల ద్వారా మనం కొన్ని మలినాలతో కూడిన ధాతువును పొందినాం। ఆ ధాతువు నుంచి లోహాన్ని వేరు చేయడానికి మనం ఇందులో ముఖ్యంగా క్షయకరణ పద్ధతులను ఉపయోగిస్తాం। ఈ క్షయకరణ పద్ధతులను ఉపయోగించాలంటే మనం ముందుగా లోహాల యొక్క చర్యాశీలత స్థిరిని తెలుసుకొని ఉండాలి। ఈ లోహాల యొక్క చర్యాశీలత స్థిరిని ఎలా గుర్తిస్తామంటే ఆ లోహాలు చల్లని నీటితో జరిపే చర్యలు మరియు నీటి ఆవిరితో జరిపే చర్యలు, బలమైన సజల ఆమ్లాలతో జరిపే చర్యలు, క్లోరిన్తో జరిపే చర్యలు, ఈ చర్యలన్నింటినీ ఆధారంగా చేసుకొని లోహాల యొక్క చర్యాశీలత క్షయాన్ని మనం గుర్తిస్తాం। అయితే వీటితో లోహాలు జరిపే చర్యాశీలతను అవరోహణ క్రమంలో రాసినట్లయితే మనకు పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం, జింక్, ఫెర్రం, స్టాన్నం, సీసం, కాపర్, హైడ్రాజియం, అర్జెంటైనం మరియు ప్లాటీనం ఈ విధంగా మనం చర్యాశీలత శ్రేణి అవరోహణ క్రమంలో రాయొచ్చు। ఈ అవరోహణ క్రమాన్ని మనం గమనిస్తే ముందుగా ఉన్న మూలకాలు ఎక్కువ చర్యాశీలత కలిగి ఉంటాయని, పోను చర్యాశీలత క్రమం తగ్గుతూ ఉంటుంది అని,
ఎందుకంటే అవరోహణ క్రమం అన్నాం కాబట్టి ఎక్కువ నుంచి తక్కువకు చర్యాశీలత క్రమం మారుతూ ఉంటుంది అయితే ఇక్కడ పొటాషియం నుండి అల్యూమినియం వరకు ఉన్నటువంటి ఈ శ్రేణి అధిక చర్యాశీలత కల మూలకాలు లేదా లోహాలు అంటాం అదే విధంగా జింక్ నుండి కాపర్ వరకు వీటికంటే కొంచెం తక్కువ వీటికంటే కొంచెం ఎక్కువ కాబట్టి మధ్యస్థ చర్యాశీలత గల శ్రేణి అంటాము మధ్యస్థ చర్యాశీలత శ్రేణి ఇక హైడ్రాజనం నుంచి ఆరం వరకు తక్కువ చర్యాశీలత వీటినే చర్యాశీలతలో ఎక్కువ భాగంగా మూలకాలని ఎక్కువ భాగంలో ఉన్న లోహాలని చర్యాశీలతలో మధ్యస్థ స్థాయిలో ఉన్న లోహాలని చర్యాశీలతలో దిగువ స్థాయిలో ఉన్న లోహాలని కూడా పిలవచ్చు వీటిని సంగ్రహించడానికి మనం క్షయకరణ పద్ధతి ఉపయోగిస్తాం ఇప్పుడు ఎలాంటి క్షయకరణ పద్ధతులు ఉపయోగిస్తారో తెలుసుకుందాం ముందుగా మనం అధిక చర్యాశీలత శ్రేణి లేదా ఎగువ భాగంలో చర్యాశీలత శ్రేణులు కలిగి ఉన్నటువంటి అంటే చర్యాశీలత శ్రేణిలో ఎగువ భాగంలో ఉన్న మూలకాల యొక్క క్షయకరణాన్ని మనం గమనిద్దాం ఇప్పుడు వీటిని మనం ముందుగా ఎగువ భాగంలో ఉన్న చర్యాశీలత గల శ్రేణి పొటాషియం సోడియం కాల్షియం తర్వాత మెగ్నీషియం అయిన ఇప్పుడు దీన్ని క్షయకరణ చెందించాలంటే చర్యాశీలత ఆధారంగా వీటిని ముఖ్యంగా మూడు రకాల క్షయకరణ పద్ధతులు వాడచ్చు ఏంటంటే కార్బన్ కార్బన్ మోనాక్సైడ్లతో క్షయకరణ రెండవది జల ద్రావణాల విద్యుత్ విశ్లేషణ మూడవది ద్రవరూప సమ్మేళనాల విశ్లేషణ ద్రవరూప సమ్మేళనాల విద్యుత్ విశ్లేషణ ఇప్పుడు ఎగువ శ్రేణి చర్యాశీలత గల మూలకాల విద్యుత్ విశ్లేషణలో కార్బన్ కార్బన్ మోనాక్సైడ్లతో మనం క్షయకరణ చెందించాలంటే అత్యధిక ఉష్ణోగ్రత అవసరం అవుతుంది దీనికోసం అధిక ఖర్చు అవుతుంది కాబట్టి ఈ పద్ధతిని ఉపయోగించడం అంత లాభదాయకమైనది రెండవది జలద్రావణాల విద్యుత్ విశ్లేషణ ఈ జలద్రావణాల విద్యుత్ విశ్లేషణలో లోహ అయాన్ల కంటే ముందుగానే అంటే ఈ లోహ చూర్ణాన్ని ద్రవంతో కలిపి విద్యుత్ విశ్లేషణ చేస్తాం కాబట్టి ఈ ద్రవంలోని అయాన్లు నీరులోని అయాన్లు ఈ లోహ అయాన్ల కంటే ముందుగానే యానోడ్ క్యాథోడ్లను ఆవరిస్తాయి కాబట్టి ఈ పద్ధతి కూడా సరి అనేది ఇక మూడో పద్ధతి ద్రవరూప సమ్మేళనాలను విద్యుత్ విశ్లేషణ చేస్తాం ద్రవరూప సమ్మేళనాల విద్యుత్ విశ్లేషణలో ఈ విద్యుత్ విశ్లేషణ చేయడానికి మనం స్టీల్ క్యాథోడ్ క్యాథోడ్గా నేను స్టీలు మరియు యానోడ్గా నన్ను గ్రాఫైట్ను ఉపయోగించవలసి ఉంటుంది ఉదాహరణకు సోడియం క్లోరైడ్ను విద్యుత్ విశ్లేషణ చేయాలంటే విద్యుత్ విశ్లేషణ జరిపిన తర్వాత క్యాథోడ్ వద్ద సోడియం అయాను రెండు ఎలక్ట్రాన్లను గ్రహించి సోడియం లోహంగా మారుతుంది యానోడ్ వద్ద క్లోరిన్ అయాను
అంతేకాకుండా సోడియం అనే అధిక చర్యాశీలత గల లోహంలో కూడా చర్య జరిపించి మనం ఈ లోహాన్ని పొందవచ్చు.
భయంకర భాగాలను కూడా మనం అతికించవచ్చు. అంత ఉష్ణం ఇవ్వబడుతుంది. ఈ విధంగా థర్మైట్ ప్రక్రియ ద్వారా మనం మధ్యస్థ చర్యాశీలక లోహాలను మనం సంగ్రహించవచ్చు. ఈ విధంగా చర్యాశీలక శ్రేణిలో మధ్యలో ఉన్న లోహాల సంగ్రహణకు మనం ఏం చేస్తాం, భజన అనే ప్రక్రియ. సరి అయిన క్షేకరణ కారకాలైనటువంటి కార్బన్ కార్బోహైడ్రేట్లతో క్షేకరణ చేస్తాం. అంతేకాకుండా సల్ఫైడ్ ధాతువుల స్వయం క్షేకరణాన్ని గురించడం ద్వారా, అంతేకాకుండా థర్మైడ్ చర్య ద్వారా కూడా మనం అధిక చర్యాశీల లోహాలు చర్య ద్వారా కూడా వీటిని మనం సంగ్రహిస్తున్నాం. ఇది మధ్యస్థ స్థాయిలో ఉన్న లోహాల యొక్క సంగ్రహ. ఇప్పుడు చర్యాశీలతలో దిగువన ఉన్న లోహాల నిష్కర్షణ. చర్యాశీలతలో దిగువన ఉన్న లోహాలంటే మనకు తెలుసు, చర్యాశీలత శ్రేణిలో తెలుసుకున్నాం మనం, హెచ్జి, ఏజి, ప్లాటినం మరియు ఆర్. ఇవి చర్యాశీలత తక్కువగా కలిగి ఉంటాయి కాబట్టి ప్రకృతిలో స్వేచ్ఛా స్థితిలో లభిస్తాయి. వీటిని సాధారణ క్షేకరణ పద్ధతుల ద్వారా వీటిని మనం పొందవచ్చు. ముఖ్యంగా వీటిని రెండు పద్ధతుల ద్వారా మనం క్షయీకరణ చేసి ఈ లోహాన్ని పొందుతాం. అది వేడిమి చర్యతో క్షయీకరింపజేయడం ద్వారా ఈ లోహాన్ని పొందవచ్చు. రెండవది లోహ జలద్రావణాల నుండి లోహాన్ని స్థానభ్రంశం చెందించడం ద్వారా పొందవచ్చు. ఇప్పుడు వేడిమి చర్యతో క్షయీకరింపజేయడం అంటే, ఉదాహరణకు హెచ్జిఎస్, దీని సిన్నాబార్ అంటాము. ఇది హెచ్జి యొక్క ఖనిజం సిన్నాబార్. దీన్ని మనం ఆక్సిజన్తో వేడిమి చర్యకు గురి చేస్తే ఆక్సైడ్గా మారుతుంది. ఈ ఆక్సైడ్ను అదే విధంగా వేడి చేస్తూ పోతే, ఉష్ణం అందిస్తుంటే మనకు ఈ లోహం హెచ్జి లోహం లభిస్తుంది, ఆక్సైడ్ విలువ ఉంటుంది. ఈ విధంగా దీన్ని వేడి చేస్తూ ఉండడం వల్ల ఇది ఆక్సైడ్గా మరియు లోహంగా సంగ్రహించబడుతుంది. ఇది వేడిమి చర్య ద్వారా. రెండవది లోహ జలద్రావణం నుండి లోహాన్ని స్థానభ్రంశం చెందిస్తుంది. ఉదాహరణకు Ag2S సిల్వర్ సల్ఫైడ్, దీన్ని సైనైడ్ ద్రావణంతో చర్యలు అందిస్తే మనకు సిల్వర్ సైనైడ్ ఏర్పడుతుంది. దాన్ని అలాగే మనము జింక్తో కలిపి క్షేకరణ చెందిస్తే మనకు ఏజి అవక్షేప రూపంలో వెళ్తుంది. అంటే ఈ పొటాషియం సైనైడ్ అనేది Ag2Sతో కలిసి డైసినార్జియైట్ అనే అయానుగా మారి అది క్షయీకరింపబడి సిల్వర్ను అవక్షేప రూపంలో మనకు పొందేలా చేస్తుంది అన్నమాట. ఈ విధంగా చర్యాశ్రేణిలో దిగువ స్థాయిలో ఉన్న లోహాలను మనం సంగ్రహిస్తాం. ఇప్పటివరకు మనం ఈ క్లాసులో ముడిలోహ నిష్కర్షణ గురించి, ముడిలోహ నిష్కర్షణలో భాగంగా లోహాల యొక్క చర్యాశీలతల గురించి, ఈ చర్యాశీలతల ఆధారంగా అధిక చర్యాశీలత గల లోహాలు ఏంటివి, మధ్యస్థ చర్యాశీలత గల లోహాలు ఏంటివి, తక్కువ చర్యాశీలత గల లోహాలు ఏంటివో తెలుసుకున్నాం. అదేవిధంగా ఈ చర్యాశీలత శ్రేణి ఆధారంగా ఒక్కొక్క దాన్ని ఎలా నిష్కర్షించాలో సంగ్రహించాలో కూడా తెలుసుకున్నాం. అత్యధిక చర్యాశీలత స్థాయి లోహాలను సంగ్రహించడంలో మనం ఎలా సంగ్రహించాలో తెలుసుకున్నాం. అదేవిధంగా మధ్యస్థ చర్యాశీలత స్థాయి లోహాలను ఎలా సంగ్రహించాలి, అదేవిధంగా దిగువన ఉన్న చర్యాశీలతలో దిగువన ఉన్న లోహాల సంగ్రహణ ఏ విధంగా ఉంది అనేది మనం ఈ పాఠంలో చర్చించుకున్నాం. ఈ అధ్యాయంలోని మరికొన్ని అంశాలను మరొక భాగంలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.